యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగును గాక. మరి మనం గత కొన్ని దినములుగా మరి ప్రభువు గురించినటువంటి ఆ యొక్క సిలువ, ఆ యొక్క సిలువకు ముందు జరిగినటువంటి సంఘటనలు, అదేవిధంగా ప్రభువుని గురించి మనం అన్ని కూడా ధ్యానిస్తూ ఉన్నాం. మరి రేపటి దిన మన గుడ్ ఫ్రైడే మరి ప్రపంచమంతా కూడా జరుపుకున్న ఏకైక పండుగ. నిజమైన దేవుడు రక్షకుడు అని తెలుసుకున్నటువంటి గొప్ప దేవుడుగా మరి ఆయన్ని మరి రేపటి దినమున సిలువపై పలికినటువంటి 7 మాటలను కూడా ప్రతి ఒక్క సంఘంలో మరి అందరూ కూడా దీని గురించి మరి ఎంతగానో ధ్యానిస్తారు, తద్వారా ఎంతగానో మేళ్ళను ఆశీర్వాదాలను కూడా పొందుకుంటారు. కాబట్టి ఈ యొక్క భాగంలో మనం సిలువలో పలికినటువంటి మొదటి మాటను మనం ఇప్పుడు ధ్యానిద్దాం. లూకాసు వార్త 23:34. తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించము అని మొట్టమొదటిసారిగా మరి ప్రభువు ఆ యొక్క మాటను పలికినట్లుగా చూస్తాం. ఈ యొక్క భాగంలో గనక మనం జాగ్రత్తగా గమనిస్తే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించము. అసలు ముఖ్యంగా మరి తండ్రికి ఈయన చెబుతున్నటువంటి ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా ఒక సవరణను నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఎన్నో సంఘాల్లో ప్రభువైన యేసుక్రీస్తును నిజరక్షకుడిగా అంగీకరించి, రక్షకుడిగా అంగీకరించి, దేవుని కుమారుడిగా అంగీకరించినటువంటి మనమందరం కూడా మరి ప్రభువు చెప్పినటువంటి కొన్ని మాటల్ని మనం జాగ్రత్తగా గమనించలేకపోతూ ఉన్నాం. తద్వారా మనము మనకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలని మనం కోల్పోతూనే ఉన్నాం. ఇక్కడ మనం ఇక్కడ ఆయన మాట్లాడినటువంటి మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించము అని చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క మాటలన్నీ కూడా ఈ 7 మాటలు బైబిల్ గ్రంథంలో మరి రికార్డ్ చేయబడినవి. ఈ యొక్క మాటల ద్వారా మనము నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ కూడా దేవుడు మనకు నేర్పించడానికే ఈ మాటలన్నీ కూడా పొందుపరచడం జరిగింది, ఆయన మాట్లాడడం జరిగింది. మనందరం కూడా రక్షింపబడాలనే ఒకే ఒక ఏకమైనటువంటి ఆలోచనతోనే తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించినట్లు కూడా మనకు తెలుసు. ఈ యొక్క మాటలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించము అని తండ్రికి మరి చెప్పినట్లుగా చూస్తాం. అంటే ఇక్కడ కుమారుడు తండ్రికి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నాడు. మరి బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా మనం మోషే ఇచ్చినటువంటి ఆజ్ఞలను కనుక చూసినట్లయితే అందులో తల్లిదండ్రులను సన్మానించవలను అని చెప్పేసి ఒక ఆజ్ఞ ఉంటుంది. అందులో భాగంగానే మరి తండ్రికి చెప్తూ ఉన్నాడు మరి వీరిని క్షమించు అని చెప్పేసి ఇక్కడ చెప్పినట్లుగా చూస్తాం. అంతేకాదు ఈయన యెషయా గ్రంథం 53:12 ఈ యొక్క దావీదు ఏదైతే చెప్పాడో ముందుగా, అలాగే యెషయా కూడా మరి ముందుగానే ప్రభు గురించినటువంటి ప్రవచనాలు ఎన్నో కూడా మరి ఇక్కడ చెప్పినట్లు కూడా మనం చూస్తాం. అక్కడ 53:12 మనం చూసినట్లయితే, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను అని చెప్పేసి వ్రాయబడి ఉంటుంది. ఈ యొక్క యెషయా గ్రంథం 53 కనుక మనం చూసినట్లయితే, ఆ అధ్యాయం అంతా కూడా ప్రభు సిలువలో మరి ఎందుకు చనిపోతున్నాడు, తండ్రి యొక్క చిత్తాన్ని ఎందుకు నెరవేరుస్తున్నాడు, అలాగే ఆయన మాట పలుకుతున్న పలకబో మాటలు ఇవన్నీ కూడా ముందుగానే ప్రవచనాత్మకంగానే ముందుగానే లిఖింపబడ్డాయి. అవన్నీ కూడా ఇప్పుడు ప్రభు నెరవేర్చబోతూ ఉన్నాడు. అంతేకాదు ఇక్కడ మరి ప్రభు కేవలము ఈ యొక్క లూకాసు వార్త 23:34 కేవలము ఏదో తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించము అని చెప్పాడు. కానీ అక్కడ ఇంకొక ప్రార్థన కూడా ఆయన చేసింది, అక్కడ రికార్డ్ చేయలేదు. కానీ కీర్తన గ్రంథం 22:16 కనుక మనం చూస్తే, కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి, దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను పాదములను పొడిచి ఉన్నారు అని ముందు చెప్తా ఉన్నాడు. తండ్రికి అసలు ఏం జరిగిందో తండ్రికి కూడా ఇక్కడ చెప్పినట్లుగా మనం
చూడగలం. ఆయన ఏం చెప్తా ఉన్నాడు, కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి అంటూ ఉన్నాడు. కుక్కలు అంటే ఎవరు? ఈ అన్యజనులు అయినటువంటి వారు, రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆ సైనికులు, రోమన్స్, వీళ్ళందరూ కూడా కుక్కలే. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా చూసినట్లయితే మరి దేవుని బిడ్డలందరినీ కూడా గొర్రెలతో పోల్చాడు. అంతేకాకుండా మేకలుగా మరి అన్యజనులను మేకలుగా కూడా ప్రభు ఇక్కడ కృత నిబంధనలో చూపిస్తాడు. అంతేకాకుండా కుక్కలు అని అంటే ఈ అన్యజనులకు సాదృశ్యమైనటువంటి వారు. వీరు ఎటువంటి వారు అంటే కుక్క తాలూకా ప్రవృత్తి మనకందరికి కూడా తెలిసిందే. అది కుక్క తను వాంతి చేసి దాన్నే మళ్ళీ తింటుందట. అటువంటి గుణం కలిగినటువంటి వారుగా అన్యుల్ని చూపిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఈ యొక్క కుక్కల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఎవరైనా సరే ఒక మనిషి కనుక వెళ్తే ఒక 10 కుక్కలు కానీ చేరాయంటే అతన్ని చెలగాడుతూనే అంతా కూడా ఆయన్ని చంపివేసే ప్రమాదం ఉంది. ఈ మధ్యకాలంలోనే మనం హైదరాబాద్ నగరంలో చూస్తాం కదా, చిన్నపిల్లల్ని కొన్ని కుక్కలు వెంటాడి ఒక 10-20 కుక్కలు ఆ పిల్లవాళ్ళని తినేసినట్టుగా చంపేసినట్టుగా చూస్తాం. కుక్క తాలూకా ప్రవృత్తి ఏంటంటే అదే. కాబట్టి ఎవరినైనా సరే హింసించడమే దాని ప్రవృత్తి. అది ఇళ్లలో పెరుగుతుంది. ఒక్కటిగా ఉన్నప్పుడు అది ఏమీ చేయలేదు, కానీ దానికి చనువిస్తే ఏదైనా చేస్తుంది. కాబట్టి దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. కుక్కకు ఉన్నటువంటి నైజం ఏంటంటే తిరగబడే నైజం కూడా ఉంటుంది. ఈ యొక్క అన్ని జనులు కూడా అలాంటి వారే. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది క్రైస్తవుల మీదకి, సువార్తకుల మీదకి బహుభయంకరంగా ఈ అన్యులైనటువంటి వారు ఆ కుక్కల వలె ప్రవర్తిస్తూ ఉన్నారు. ఒకడు చూస్తాడు, ఆ తర్వాత ఎవడెవడికో ఫోన్లు చేస్తాడు. వాళ్ళందరూ కూడా వచ్చి చుట్టూ చేరి అవమానిస్తారు, కొడతారు, వీలైతే చంపినటువంటి నేపథ్యాలు వెళ్ళి మనం చూస్తాం. అంతేకాదు మందిరాలను కూడా కూలగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అన్నారు. వీరందరూ కూడా కుక్కలతోటి ఆనాడు పోల్చినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు దుర్మార్గులు గుంపులుగా కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారందరూ అట గుంపులుగా కూడి ప్రభువుని ఆవరించి ఉన్నారు. ఆయన హేళన చేస్తూ ఉన్నారు, ఉమ్మేస్తున్నారు, గుద్దారు. అంతేకాదు రకరకాలైనటువంటి హింసలకు ఆయన్ని గురి చేశారు. ఇదంతా కూడా ముందుగానే ప్రభు తండ్రికి చెప్తూ ఉన్నాడు, వారు నా చేతుల్లో నా పాదాల్లో పొడిచి ఉన్నారు తండ్రి అని కూడా చెప్పినట్లుగా మనం కీర్తనల గ్రంథం 22:16 మనం చూస్తాం. లూకాసు వార్త 23:34-34 ఇంత విషిదంగా ఎక్కడా చెప్పలేదు, కానీ కీర్తనల గ్రంథం 22:16 మాత్రం ఇది మరి ఆయన ఆ శిలువ మీద ఉన్నప్పుడు ఎలాగా ఉంది ఆయన పరిస్థితి అనేది మనకి అర్థమవుతుంది. మరి శిలువలో మరి భూమికి ఆ యొక్క ఆకాశానికి మధ్యలో వేలాడుతూ పైన నుంచి ఇలా చూస్తే వాళ్ళు చేసే అపహాస్యం అయితేనేమి, వాళ్ళు చేస్తున్నటువంటి మాటలు అయితేనేమి, యూదుల రాజు కదా నువ్వు దిగిరా, నేను ఎన్నో అద్భుతాలు చేసావు కదా, ఏది ఇప్పుడు ఈ అద్భుతం చేసి నువ్వు ఆ మేకులను తీసుకొని రా. ఈ రోజున కొంతమంది అన్యులు కూడా మనం యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం, 3 మేకులు పీక్కోలేక మరి దిగలేక ఉన్నాడు, మీకు దేవుడు ఎలా వేయాడు అని. మీలాంటి సర్వ మానవాల కోసమే ఆయన తన రక్తాన్ని చిందించి చనిపోయి తిరిగి లేచాడనే జ్ఞానము వారికి లేకపోయింది. ఆనాటి ప్రజలకి ఈనాడు ఉన్నటువంటి ఆయన విమర్శిస్తున్నటువంటి అపహాస్యం చేస్తున్న అందరికి కూడా మరి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, దీన్ని బట్టి ఆనాటి వారు కాదు ఇప్పుడు ఉన్నటువంటి యూట్యూబ్లో హేళన చేస్తున్నటువంటి వారు కూడా సిగ్గు తెచ్చుకోవాలి. ఆయన గనుక తలుచుకుంటే ఒక మాట చెబితే మరి సర్వనాశనం చేసేటువంటి గొప్ప సైన్యము పైన ఉన్నది. కానీ ఆయన ఆనాడు ఆయన చిత్రహింసలు చేసినటువంటి వారినే, తండ్రి వీరేం చేస్తున్నారో గనుక వీరిని క్షమించు అని చెప్పాడంటే ఆయన ఏదో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఇంతగా నన్ను హింసించారు కదా, తర్వాత అయినా వీళ్ళు తెరుచుకొని ఒకవేళ రక్షింపబడతారేమో అని ముందుగా తండ్రికి వీరు తెలియక చేస్తున్నారు, ప్రభువా తండ్రి వీరిని క్షమించు అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా ఈ ప్రపంచంలో మనుషులు ఉన్నంత కాలం ఆయన తిరిగి వచ్చే వరకు కూడా ఆయన అదే మాటను మరి పరలోకంలో మరి తండ్రి కుడిపార్శమని కూర్చొని కూడా ఇదే విజ్ఞాపన చేస్తూ ఉన్నట్లుగా కూడా మనం చూడగలం. ఎందుకంటే ఆయన మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. అందుకోసమే తండ్రి వీరేం చేస్తున్నారో, వీరు ఎరుగురు కనుక వీరిని
క్షమించు అని చెప్పేసి మరి కుమారుడైనటువంటి దేవుడు ప్రభు యేసుక్రీస్తు చెప్తున్నట్లుగా మనము చూడవచ్చు. అంతేకాదు ఈ యొక్క మాట వలన మన క్రైస్తవులమైనటువంటి మనకు ఆయన చెప్పొచ్చేది ఏంటంటే, మనం కూడా మన శత్రువులైనటువంటి వారిని, హైందవులైనటువంటి వారికి, వారిని కూడా మనము ప్రతిరోజు, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించుము అని మనం ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఈ రోజున ఎంతో మంది మన సువార్తికులనైతేనేమి, మణిపూర్లో క్రైస్తవులనైతేనేమి ఎంతగానో హింసించి చంపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ సంఘాల్లో మనం ప్రార్థన వారి కోసం చేయాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అని ఆ యొక్క మణిపూర్లో మన క్రైస్తవులను ఎవరైతే చంపుతున్నారో వారి కోసం మనం ప్రార్థన చేయాలి. చర్చిలు కూడగొడుతున్నటువంటి వారిపైన మనం వారిని కూడా, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అని మనం ప్రార్థన చేయాలి అనేదే ప్రభువు ఇక్కడ మొట్టమొదటిగా కల్వరి శిలువలో ఆయన మాట్లాడిన మాటను మనం ఈ రోజున గుర్తు చేసుకుందాం. అదేవిధంగా మన మీదకు వచ్చే వాళ్ళని మనం క్షమించాల్సినటువంటి అవసరం ఉంది. వారు కుక్కల వంటి వారు, వారికి ఏమీ తెలియదు. కాబట్టి వారికి అటువంటి విచక్షణ జ్ఞానం వచ్చేలాగా మనం ప్రార్థన చేయాల్సినటువంటి బద్దులమై ఉన్నామని దేవుడు ఆయన బాధపడుతూ మనల్ని బాధపడమని చెప్పట్లా, ఆయన జరిగినటువంటి ఆ బాధని మనల్ని ఆయన చూసి బాధపడాలని ఆయన ఇష్టపడట్లేదు. కానీ నాకు ఈ విధంగా జరిగింది, అయినా నేను దేవుణ్ణి క్షమించమని అడిగాను తండ్రిని. మీరు కూడా నా వలే వారి కోసం ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి అన్నదే దేవుని యొక్క పరమార్థమై ఉన్నది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆ యొక్క శిలువలో, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరువురు కనుక వీరిని క్షమించుము అని మనం కూడా ఈరోజు నుంచి ప్రార్థించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. కాబట్టి అటు విధంగా మనం కూడా ప్రార్థన చేద్దాం. ఈ యొక్క మొదటి వాక్యాన్ని ముగించుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్.